హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే వచ్చేసి ఈరోజు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి సమాచారం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇక్కడ మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను ఇక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక పోస్టుల భర్తీ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది సో ఏదైతే మనకు తెలంగాణలో రాబోయేటువంటి పోస్టులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఈ వీడియోలో అందుతుంది అండ్ రెండవది వచ్చేసి ఇక మనకు హెచ్ఆర్ఏని బట్టి మారనున్న వేతనాలు అని చెప్పేసి ఇది ఉద్యోగులకు సంబంధించింది హెచ్ఆర్ఏ తగ్గించిన నేపథ్యంలో ఏ విధంగా మారనున్నాయని చెప్పేసి ఒకటైతే న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి వేతన పెంపు ఎలా ఉంటుంది అన్న దానిపై ఒక న్యూస్ అయితే ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది దీన్ని కూడా మనం ఒకసారి చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి అందరికి తెలిసిన విషయమే విద్యా సంస్థలన్నీ బంద్ అని చెప్పేసి ఇదొక న్యూస్ అయితే మనకు బయటకు రావడం జరిగిందనమాట సో ఇవి ముఖ్యమైనటువంటి ఈరోజు న్యూస్ సో ముందైతే మనకి ఇక ఇక పోస్టుల భర్తీ అనేటువంటి న్యూస్ను మనం ఒకసారి చూద్దాం ఇక పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైన న్యూస్ అసెంబ్లీ వేదికగా నేడో రేపో సీఎం కేసీఆర్ ప్రకటన అని చెప్పేసి ఇది అయితే ఒకటి మనకు కనిపిస్తున్నమాట సో అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్నది దీనిపైన ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి కనిపిస్తుంది అయితే తొలుత ఏ నియామకాలు చేపడతారన్న దానిపై ఇక్కడ ఒక స్పష్టత రావడం జరుగుతుందనమాట సో తొలుత అయితే మనకు పోలీసు శాఖలో ఉన్నటువంటి ఖాళీలను ముందుగా అంటే ఈ ఫిల్అప్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుందండి రెండవది వచ్చేసి మనకు ఖాళీల వివరాలు తెప్పిస్తున్న సీఎస్ అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలు అంటే ఏదైతే మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఖాళీలు ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఆ ఖాళీలు అయితే మనకు తెప్పించేటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భర్తీకి క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉన్నది అని చెప్పేసి నేను మీకు నిన్న వీడియో అందించాను సో ఒక క్యాలెండర్ ప్రకారం యాజ్ నెలవారీగా ఈ యొక్క క్యాలెండర్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నట్లుగా ఇక్కడ సమాచారం అయితే ఉన్నదన్నమాట సో రాష్ట్రంలో ఏవైతే యాభై వేల ఉద్యోగాల భర్తీ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ పదోన్నతులు అనేటివి ఇంతకుముందే కల్పించడం జరిగింది సో ఇంకా చాలా మట్టుకు మనకు పోలీస్ శాఖలో అదేవిధంగా ఉపాధ్యాయ విద్యాశాఖలో ఈ యొక్క ప్రమోషన్స్ అనేవి కాలేదు ఇంకా చాలా మట్టుకు అయితే కింది స్థాయిలో ప్రమోషన్లు జరపాల్సినటువంటి అవసరం ఉంది అవి క్లియర్ అయిన తర్వాత మనకు ఈ యొక్క ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది సో తర్వాత మనకు క్యాలెండర్ అనేది ప్రకటించే అవకాశం ఉంది అండ్ ముందు అయితే మనకు పోలీసు నియామకాలు అయితే జరుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అండి నెక్స్ట్ మనకు సో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి వేతన పెంపు ఎలా ఉంటుంది అన్న దానిపై ఇక్కడ ఒకటి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది అయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్కి సంబంధించి ఒక ఫిక్స్డ్ పే అనేది ఇంతవరకు అయితే ఉన్నదన్నమాట సో పీఆర్సి ఏదైతే అమలు చే అమలు చేసిందో దానిపై చెల్లించాలా లేకుంటే పాత వేతనాలపై పెంపు చేయాలా లేకుంటే పీఆర్సీ అనేది ఒక ఫిక్స్డ్ పే వాళ్ళకు సూచించిందన్నమాట ఎంత ఇవ్వాలనో సో అలా ఇవ్వాలా అని చెప్పేసి ఇప్పటికీ ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతున్నట్లుగా అయితే న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో అది ఇక్కడ మనకు ఇచ్చారండి ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఫోర్త్ కేటగిరీ ఎవరైతే ఉంటారో గ్రూపు క్లాస్ ఫోర్త్ అని చెప్పేసి సో అందులో మనకు వచ్చేసి ఈ అటెండర్ స్థాయి వాచ్మెన్ స్థాయి ల్యాబ్ అటెండర్ కావచ్చు సో చౌకీదార్ కావచ్చు ఇలాంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పటికైతే పన్నెండు వేల అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పన్నెండు అయితే జీతం చెల్లిస్తున్నారనమాట సో వాళ్ళకు పంతొమ్మిది వేలు చేయాలని చెప్పేసి పిఆర్సీ చెప్పడం జరుగుతుందనమాట సో కాబట్టి ఇది ఇక్కడ మనకు వీళ్ళకు పంతొమ్మిది వేలు చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒకటి న్యూస్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ గ్రూప్ త్రీ ఎంప్లాయీలకు సంబంధించి గ్రూప్ త్రీ అంటే ఏదైతే డ్రైవర్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు జూనియర్ స్టెనో టైప్ ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైతే నెలకు పదిహేను వేలు ఇస్తున్నారు వాళ్ళకు ఇరవై రెండు వేలు చేయాలని చెప్పేసి పీఆర్సీ సూచించినట్లుగా ఇక్కడైతే మనకు సమాచారం ఉన్నది నెక్స్ట్ గ్రూప్ త్రీకి వచ్చేసి మనకు అకౌంటెంట్ కావచ్చు లేదంటే స్టెనో సీనియర్ స్టెనో కావచ్చు కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు వీళ్లకు పదిహేడు వేల ఐదు వందలు చెల్లిస్తున్నారండి సో వాళ్ళకు వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి చెల్లించాలని చెప్పేసి పీఆర్సీ సిఫార్సు చేసిందనమాట సో వీళ్ళకి థర్టీ పర్సెంట్ అనేది బెనిఫిట్ చేస్తే తక్కువ వస్తుంది పీఆర్సి ప్రకారం ఇస్తే ఎక్కువ వస్తుందని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి నలభై వేల వరకు అయితే ఉన్నదన్నమాట ఈ నలభై వేల ఏదో ఏదైతే ఉందో ఇది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇస్తున్నారు పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇస్తున్నారు వీళ్లకు పీఆర్సీ ఏంటంటే పీఆర్సీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం యాభై నాలుగు వేల కనీస వేతనం అందాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు మరియు అదేవిధంగా ఈ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకి వాళ్ళకి యాభై నాలుగు వేలు అయితే ఇక్కడ రావాలని చెప్పేసి కోరుచున్నారు అదేవిధంగా డిగ్రీ కాలేజీ వాళ్ళకి ఎవరైతే నలభై వేలు పొందుతున్నారో ప్రజెంట్ వాళ్ళకు యాభై ఎనిమిది వేలు రావాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది సో ఇది పీఆర్సీకి సంబంధించినటువంటి ఏదైతే సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి సంబంధించినటువంటి పీఆర్సికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్ఆర్ఏని బట్టి మారనున్న వేతనాలని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టుగా థర్టీ పర్సెంట్ ఏదైతే మనకు ఫిట్మెంట్ ఉందో సో దాంట్లో భాగంగా హెచ్ఆర్ఏ విషయంలోకి వచ్చేసరికి పదకొండు పన్నెండు శాతం ఉన్న హెచ్ఆర్ఏ అనేది పదకొండు శాతానికి తగ్గించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అదేవిధంగా పద్నాలుగున్నర శాతం ఉన్నటువంటి హెచ్ఆర్ఏ కొన్ని ప్రాంతాల్లో అంటే జిల్లా పట్టణ కేంద్రాల్లో వాళ్ళకు పదమూడు శాతం అంటే తగ్గిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇంకా మనకు సిటీలో అయితే ఏదైతే మనకు ఇరవై శాతం ఉన్న హెచ్ఆర్ఏను పదిహేడు శాతానికి తగ్గిస్తున్నట్లుగా విధంగా మనకు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ముప్పై శాతం హెచ్ఆర్ఏను ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తున్నట్లుగా పీఆర్సి అయితే సిఫార్సు చేసింది కాబట్టి వేతనాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక న్యూస్ అయితే రావడం అంటే వాళ్ళు అనుకున్న వేతనం కంటే కొంత తగ్గేటువంటి అవకాశం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో దీనిపై మనకు ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే ఎలాంటి సూచనలు చేయలేదు కాబట్టి సో ఇప్పటికైతే పిఆర్సీ రూల్స్ ప్రకారం అయితే తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి విద్యా సంస్థలన్నీ బంద్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు నిన్నటి నుంచో ఇదైతే న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో నేటి నుంచో అయితే విద్యాశాఖలో ఉన్నటువంటి అన్నీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కాలేజెస్ అన్నీ కూడా బంద్ చేయబడతాయి అదేవిధంగా ఒక వైద్య కళాశాలలు మాత్రమే రన్ అవుతాయి అదేవిధంగా యథావిధిగా ఆన్లైన్ తరగతులు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించినట్టు ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇదే అండి ఓకే సో ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి సమాచారం మీకు అందించడం జరిగింది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్